हाय फ्रेंड्स वेलकम टू तेलुगिंटी अम्माई ई रोज नेनु सीताफलम बासंती ए विधंगा तयार चेयालो मीकु चूपिस्तानंडी मनं एक्कुवगा बासंती पालतो चेसुकुंटां कदा ఈ సమ్మర్లో దొరికే సీతాఫలంతో బాసంతి ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు రెండు మీడియం సైజ్ సీతాఫలం అండి. మీడియం సైజ్ తీసుకోవాలండి, మరీ ఎక్కువ తీసుకోవద్దు, మనకి బాసంతి చెడిపోతుంది. లీటర్ పాలు, బాదం, జీడిపప్పు, పిస్తా, రెండు ఇలాచి, కండెన్స్డ్ మిల్క్. కండెన్స్డ్ మిల్క్ ఆప్షనల్ అండి, దీనికి బదులుగా మీరు పంచదారనైనా వాడుకోవచ్చు. బాసంతి చేసుకోవడానికి కళాయిలో ఒక లీటర్ పాలను పోసుకుందామండి. ఇందులో నేను ఫుల్ ఫ్యాట్ క్రీమ్ పాలు వాడుతున్నానండి. మీకు ఫుల్ ఫ్యాట్ క్రీమ్ పాలు అవసరం లేదు అనుకుంటే మామూలు పాలైనా వేసుకోవచ్చు. ఈ విధంగా పాలు పోసుకున్న తర్వాత పొంగు వచ్చేంత వరకు పాలని ఉడకనిద్దాం. పాలు ఈ విధంగా పొంగు వచ్చాయి కదండి, పాల మీద వచ్చే మేగల్ని ఈ విధంగా కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. ఇందులో మనం లీటర్ పాలను పోసుకున్నాం కదండి, అర లీటర్ పాలు అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. స్విమ్లో కానీ హైలో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. ఈ పాలు మరగడానికి మనకి 20 నిమిషాలు టైం పడుతుందండి. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మనం సీతాఫలం గుజ్జును తీసుకుందామండి. మనం ఈజీగా మనం గుజ్జును తీసుకోలేం కాబట్టి ఈ విధంగా ఒక జల్లెడని తీసుకోవాలి. ఈ విధంగా జల్లెడని తీసుకున్న తర్వాత సీతాఫలం గుజ్జుని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్పూన్తో ఈ విధంగా చేసుకోవాలండి. అప్పుడు మనకి ఆ గుజ్జంతా మనకి కిందకు వచ్చేస్తుంది, ఇత్తనాలు మాత్రమే పైన ఉంటాయి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన విత్తనాలని తీసేద్దామండి. ఈ విధంగా ఈ పల్పును కూడా మనం ఇందులో వేసుకుందాము. మరీ ఎక్కువ పల్పును వేసుకోవద్దండి, మనకి బాసంతి బాగా చిక్కగా అయిపోతుంది. ఈ విధంగా ఒక అరకప్పు అయితే సరిపోతుంది. ఈ విధంగా పల్పును తీసుకొని పక్కన పెట్టుకుందాము. కొద్దిసేపటి తర్వాత లీటర్ పాలు, 1/2 లీటర్ పాలు అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుందామండి. నేను కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. మీకు కలర్ అవసరం లేదనుకుంటే మామూలుగానే చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకుందాము. ఇలాచీ పొడి వేసుకున్న తర్వాత ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకుందామండి. కండెన్స్డ్ మిల్క్ ఆప్షనల్, దీనికి బదులుగా పంచదార, కోవా కూడా వేసుకోవచ్చు. నేను 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నానండి. ఇందులో మనం సీతాఫలం పల్పును వేసుకుంటాం కాబట్టి 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి పాలలో కండెన్స్డ్ మిల్క్ కలిసే విధంగా కలుపుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ని కలుపుకున్న తర్వాత ఇందులో సీతాఫలం గుజ్జుని వేసుకుందామండి. ఈ విధంగా ఒకసారి కలుపుకుందాము. సీతాఫలం గుజ్జుని మరీ ఎక్కువ వేసుకోవద్దండి, చిక్కగా అయిపోతుంది. సీతాఫలాన్ని పాలలో కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. జీడిపప్పు, బాదం, పిస్తాని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇవి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవచ్చు. ఇవన్నీ ఈ విధంగా వేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం ఈ విధంగా పాలని ఉడకనిద్దాం. సీతాఫలం గుజ్జు వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి, మనకి సీతాఫలం బాసంతి రెడీ అయిపోయింది. ఈ బాసంతి మీరు వేడిగా అయినా తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లోని పెట్టుకొని కూడా తినొచ్చండి. నేను ఇప్పుడైతే చల్లారిన తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ బాసంతిని తింటాను. మీకు కావాలంటే వేడి మీదైనా తినొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనిద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. కొద్దిసేపటి తర్వాత బాసంతి చల్లారిందండి. ఇప్పుడు మనం ఒక బాక్స్లోకి ఈ బాసంతిని వేసుకుందాము.
ఈ విధంగా బాసంతిని నేను ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నానండి ఇప్పుడు 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకుందాము ఈ బాసంతి ఎంత చల్లగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి మీరు దాన్ని బట్టి 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటలైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నాను 2 గంటలు సీతాఫలం బాసంతిని ఫ్రిజ్ లో పెట్టుకున్నాం కదండి మనకి బాసంతి రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఈ సమ్మర్ లో దొరికే సీతాఫలం తో ఈ విధంగా బాసంతి ని ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ గిన్నెలో వేసుకుందాము ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకుందాము